ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మునగాకు కందిపప్పు కాంబినేషన్లో సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సినవి మునగాకు 3 చిన్న కట్టలు తీసుకొని నీట్గా కాడలు వలిచి కొద్దిగా నీళ్లు ఉప్పు వేసుకొని 10 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు తీసుకున్నాను. ఇది కొద్దిగా పలుకుగా ఉండాలి. పోపు దినుసులు కొద్దిగా, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి 5, వెల్లుల్లి రెబ్బలు 1/10, నేను 1 తీసుకున్నాను. ఇక్కడ కరివేపాకు కొద్దిగా, ఎండు కొబ్బరి కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, ఆయిల్ 2 టీ స్పూన్లు. ఇవి మొత్తం మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, కరివేపాకు, ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, అలాగే మునగాకు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మునగాకుని నీట్గా పుల్లలు రాకుండా వలుచుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. మునగాకు తెచ్చుకున్న రోజు వలుచుకోకుండా ఒక కవర్లో కానీ లేదా న్యూస్ పేపర్లో కానీ పెట్టుకొని నెక్స్ట్ డే వలుచుకుంటే నీట్గా పుల్లలు రాకుండా ఆకు మొత్తం రాలిపోతుంది. ఈ విధంగా అయితే చాలా ఫాస్ట్గా ఆకుని వలుచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మిక్సీకి వేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారం కూడా వేసుకుని బాగా కలిపి 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ. ఇదే విధంగా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ మునగాకు కందిపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.